హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏది పడితే అది ఇవాళ నేను చూసిన సినిమా ఈగల్ రవితేజ గారు హీరోగా సూర్య సూర్య లాంటి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తర్వాత కార్తిక్ ఘట్టమనేని గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంది డైరెక్టర్ ఫస్ట్ సినిమాతో కంపేర్ చేస్తే ఈగల్ అనేది ఒక నార్మల్ లార్జర్ దెన్ లైఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉంది అంటే ఒక హామ్లెస్ వీకెండ్ వాచ్ అని నేను చెప్తాను మేబీ సినిమాకు ముందంత హైప్ కానీ బజ్ కానీ లేకపోవడం ప్రమోషనల్ మెటీరియల్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం కూడా ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని నేను అనుకుంటున్నాను సరే సినిమా కాంటెక్స్ట్ ఏంటి ఒక లైన్లో చెప్పాలి అంటే గన్లు డాన్లు మాఫియా గవర్నమెంట్లు బిజినెస్ మ్యాన్లు పాలిటీషియన్లు వీటన్నిటినీ తట్టుకొని ధ్యేయం కోసం ముందుకు సాగిన ఒక హీరో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి సినిమా ఒక కేజీఎఫ్ మల్టీప్లైడ్ బై గాడ్ ఫాదర్ ప్లస్ విక్రమ్ డివైడెడ్ బై గోలీమార్ అంతే అండ్ టెంప్లేట్కి తగ్గట్టుగానే మీరు తెలుగు సినిమాలో చూసిన అన్ని రకాల ట్రోప్స్ ఉంటాయి ఈ సినిమాలో రైతుల కోసం నిలబడ్డ హీరో తన ఫ్రెండ్లీ ఫార్మర్స్ జోలికి ఎవరైనా వస్తే ఫియర్స్ గా ఫైర్ అయిపోయి అందరిని చంపేస్తుంటాడు పవర్ కోసం ప్రాకులాడే ఒక పాలిటీషియన్ హీరో దాటికి తట్టుకోలేక హీరోని ఏమీ చేయలేక జోకులేస్తూ జోకర్ గా మిగిలిపోతాడు హీరో గురించి వెతుకుతూ తన గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఒక జర్నలిస్ట్ కి ఆ జర్నీలో ఎదురైన ప్రతి వాడు హీరో గురించి ఉన్నవి లేనివి ఎక్కనివి ఎక్కనవి వింత వింత డైలాగులతో ఎలివేషన్ లెక్కించి మనకి పిచ్చెక్కిస్తుంటారు హీరో వెళ్తున్న గమ్యాన్ని గమనాన్ని మారుస్తూ తన జీవితానికి కూడా ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే ఒక తెలుగు హీరోయిన్ బట్ ఇవేమి అంతగా వర్కౌట్ కాకపోయినా ఈ సినిమాని సేవ్ చేసింది మాత్రం సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే మ్యూజిక్ అండ్ వెరీ వెల్ మేడ్ యాక్షన్ బ్లాగ్స్ సినిమా చూస్తున్నంతసేపు మనకి బోర్ అయితే కొట్టదు సినిమా ఎటల్తోంది ఓకే హీరో ఎవరు హీరో గతం ఏంటి ఇట్లాంటి వాటి గురించి మనం కొంచెం కొంచెం హింట్లు ముందే వచ్చినా కూడా ఆ రొటీన్నెస్లోనే ఏదో కొంచెం భిన్నంగా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేసిన డైరెక్టరు మనల్ని ఒక రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు థియేటర్లో కూర్చోబెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన వెంటనే మనకి ఒక రియలైజేషన్ హిట్ అవుతుంది ఓకే ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ లేదా క్లైమాక్స్ ఉంటుంది ఒక ఫైట్తో ముగించేస్తారని ఆ రియలైజేషన్ హిట్ అయినప్పుడు అరే ఇప్పుడు ఈ ఫైట్ జస్ట్ ఒక ఫైట్ కోసం నేను ఉండాలి ఇంకా కథ ప్రోగ్రెస్ అయ్యేది లేదు హీరో కత్తో గొడవలో పట్టుకొని ఒక యాభై మందిని వంద మంది నరికేస్తాడు అంతే శుభంగా పడుతుంది అని అనుకుంటున్న టైంలో ఈగల్లో నేను కూడా అనుకుంటున్న టైంలో డైరెక్టర్ ఏదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఒక స్పెషల్ యాక్షన్ బ్లాక్ని లేకపోతే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని తీసుకొచ్చి అందులో కొంచెం మంచి బీజీఎమ్ ఒక ఎక్స్ట్రాడినరీ సీ ఓకే సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ యాడ్ చేసి ఒక సీన్ క్రియేట్ చేశాను అది సినిమాలో ఒక హైలైట్ సీన్గా మిగిలిపోతుంది ఒక సోషల్ ఇష్యూని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ సోషల్ ఇష్యూని ఇంట్రడ్యూస్ చేయడం మనకు అసలు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనిపించదు ఎందుకంటే సినిమాలో జరుగుతున్న ఆల్మోస్ట్ ప్రతి సీన్కి ఆ కాంటెక్స్ట్కి ఒక అర్థాన్ని క్రియేట్ చేస్తారు అన్నమాట సో డైరెక్టర్కి ముందే తెలుసు ఆయన ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అని అదొక రొటీన్ టెంప్లేటు ఆర్ నార్మల్ ఓవర్ ద టాప్ కమర్షియల్ సినిమా అని కూడా తెలుసు ఆ ఓవర్ ద టాప్లోనే కొత్తగా ఏం చేయగలం అని ఆయన కొంచెం ఆలోచించి కొన్ని ఇన్స్పిరేషన్లు కూడా తీసుకొని ఒకంతవరకు బాగానే సక్సీడ్ అయ్యారు ఇందాక చెప్పినట్టు సినిమాలో ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమినయన గారు సినిమాటోగ్రఫీతో ఆడుకున్నారు సినిమాలు సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం విషయానికి వస్తే బీజియం చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎస్పెషల్లీ యాక్షన్ బ్లాగ్స్లో కానీ ఇన్వెస్టిగేటివ్ సీన్స్లో కానీ మనలో చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి బాగా ఎంజాయబుల్గా ఉంటుంది ఇంకొక మంచి విషయం ఏంటంటే స్క్రీన్ప్లే నేను చెప్పాను స్టోరీ ఒక నార్మల్ స్టోరీ అని కానీ దాన్ని నార్మల్గా కాకుండా ఇంకెలా ప్రజెంట్ చేయాలి ఒక నాన్ లీనియర్ స్క్రీన్ప్లే తీసుకున్నారు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ప్లే అరటిపండు వల్చి నోట్లో పెట్టినట్టు చెప్పకపోతే ఇట్స్ ఐదర్ హిట్ ఆర్ మిస్ చాలా నీట్గా కన్వే అవుతుంది లేకపోతే టోటల్ కన్ఫ్యూజన్కి లీడ్ చేస్తుంది అనమాట ఈ ఆస్పెక్ట్లో స్క్రీన్ ప్లే మీద ముందే వర్క్ చేసినట్టు మనకు క్లియర్గా అర్థం అవడం వల్ల ఒక సీన్ సడన్గా ఒక దేశంలో కట్ అయిపోయి నెక్స్ట్ ఇంకొక దేశంలో ఓపెన్ అయినప్పటికీ ఇట్లాంటి సీన్లు చాలా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ గారికి సినిమాలో మాస్ పండించడానికి అంత స్కోప్ లేదు ఆయన క్యారెక్టర్ కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్కి కొంచెం తగ్గట్టుగానే ఒక సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు దో అంత గొప్పగా లేకపోయినా ఇప్పుడు గురించి మాట్లాడితే ఈ సినిమాలో కొన్ని కొన్ని చాలా బాగుంటుంది నేను హనుమాన్ సినిమా రివ్యూలో కూడా చెప్పాను విఎఫ్ఎక్స్ బడ్జెట్ తక్కువ ఉండటం వల్ల నార్మల్గా బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల కొన్ని సీన్స్ కి మాత్రమే ఎక్స్టెన్సివ్ చేయాల్సి వచ్చింది కొన్ని సీన్లు కుదరదు ఇక్కడ కూడా అంతే ఏ సీన్కైతే ఆడియన్స్ అరుస్తారో ఏ సీన్కైతే కయితే అబ్బా ఇది స్టాండౌడ్ సీన్ సినిమాలో అనిపిస్తుందో దానికే మేజర్ బడ్జెట్ అలొకేట్ చేసి మిగతా సీన్స్ గెట్స్ ఇట్స్ ఓకే అనే విధంగా చేశారు మనం దీని గురించి కంప్లైంట్ చేయలేము మూవీ బడ్జెట్ అంతే మూవీ స్కోప్ అంతే దాంట్లో ఎంతవరకు అకంప్లిష్ చేశారు అన్న దాని గురించి మాట్లాడాలి అండ్ ద టీమ్ హ్యాస్ డన్ ఎ డీసెంట్లీ గుడ్ జాబ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అనుపమ గారు ఆర్ హీరోయిన్ కావ్య తాపర్ వీళ్ళందరి క్యారెక్టర్స్ దే పర్ఫామ్ అకార్డింగ్ టు ద స్కోప్ అజయ్ ఘోష్ అండ్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరినీ కామెడియన్స్గా పెట్టుకొని కామెడీ పండించడానికి ట్రై చేసినా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ అక్కడ కామెడీ అంత బాగా రాయకపోవడం వల్ల ఆ కామెడీ చాలా చోట్ల హిట్ అండ్ మిస్ గానే మిగిలిపోతుంది ఇప్పుడు సినిమాలో బొక్కల గురించి మాట్లాడితే సినిమాలో అన్నిటికంటే పెద్ద బొక్క డైలాగ్స్ ఇప్పుడు హీరోని ఎలివేట్ చేయడానికి ఒక డైలాగ్ చెప్పాలంటే అది హీరో చెప్పకూడదు కదా ఏ విలనో సైడ్ క్యారెక్టరో లేకపోతే హీరో పక్కన ఉన్నవాళ్ళు హీరోయిన్ పక్కన ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరో చెప్పాలి ఇక్కడ కూడా కనపడిన ప్రతి క్యారెక్టర్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంది కాదంటలేదు నువ్వు లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ ఒకటి తీసుకొని ఇట్లా ఎలివేషన్లు ఇప్పించాలనుకున్నప్పుడు అట్లా చెప్పించాలి కానీ అవేవో ఎలివేషన్ డైలాగ్ చెప్తున్నాము లేకపోతే ఇంకేదో ఒక హీరోని ప్రైస్ చేసే డైలాగ్ చెప్తున్నాం అన్నట్టు ఉండవు వాళ్ళొక లేఖి డైలాగ్ చెప్తున్నామో వాళ్ళకు కూడా అర్థమయ్యి సరే ఏదో చెప్దాము అన్నట్టు ఉంటుంది ఇంకా ఎలా అంటే అదొక గ్లోరిఫైడ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ అండి వాట్సాప్లో చూస్తుంటాం కదా అట్లా ఉంటుంది ఐ అండర్స్టాండ్ డైలాగులు తోటల్లా పేలాలి కానీ అవి గుణపాలయ్యి మా గుండెల్లోనూ ఎక్కడో గుచ్చుకోకూడదు కదా ఎంత రాత్ ఉంటుందంటే ఓకే ఒక సీన్ వచ్చి ఆ సీన్లో ఏదో జరుగుతుంది అనేలోపు నేనున్నానమ్మా అని చెప్పడానికి డైలాగ్ వస్తుంది ఆ తర్వాత సీన్ అయిపోతుంది సీన్ కంక్లూడ్ అయ్యేటప్పుడు నేను వెళ్తున్నానమ్మా అని డైలాగ్ వస్తుంది ఈ డైలాగులు కావాలి ఏంటంటే అసలు మామూలుగా లేవు ఎవరు రాశారో ఎందుకు రాశారో తెలియలేదు కానీ సినిమా ఒక కోణంలో ఉంటాయి డైలాగులు ఇంకో కోణంలో ఉంటాయి ఇంకొక డిస్కనెక్టింగ్ విషయం ఏంటంటే లవ్ ట్రాక్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఒక్క సీన్లో ఆర్ ఒకటి రెండు సీన్లో లవ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అందరూ లేం కాదు బట్ కార్తిక్ ఘట్టమనేని టేక్స్ స్వీట్ టైం టు ఎస్టాబ్లిష్ దట్ లవ్ స్టోరీ అది ఏమన్నా బాగుందా అంటే అబ్బే అసలు పొర్రపాటును కూడా ఈ లవ్ స్టోరీ అయిపోయే టైంకి సినిమా ఎటుబోతోంది అని మనకు ఒక కంక్లూజన్ వచ్చేసరికి ఆ లవ్ స్టోరీ మీద ఇన్వెస్ట్ చేసే టైము మా నెక్స్ట్ ఒక ఫైట్తో అయిపోతుందిరా అన్న ఒక ఫీలింగ్ అక్కడ ఒక భయంకరమైన డిస్కనెక్టన్ అయితే ఏర్పరుస్తాయి మనకి థ్యాంక్ఫుల్లీ దాని తర్వాత వచ్చేసి ఇంకొంచెం కొంచెం బాగుంటుంది కాబట్టి లవ్ స్టోరీని మర్చిపోతాం ఇప్పుడు ఓవర్ ద టాప్ సీన్స్ తీయటం కమర్షియల్ ఎంటర్టైనర్స్లో రొటీనే కాదనట్లేదు కానీ ఓవర్ ద టాప్ సీన్ అంటే హీరో పేరు చెప్పగానే లేకపోతే హీరో ఉన్న ప్రాంతం చెప్పగానే ప్రతి వాళ్ళకి కాళ్ళు చేతులు వణికిపోయి వాళ్ళు లేచి వణికిపోయి పడిపోయి అరిచేసి ఇట్లా చూపించక్కర్లేదు భయం అంటే ఇదే అని కాదు ఇప్పుడు నువ్వు భయాన్ని వేరే రకంగా కూడా పోట్రే చేయొచ్చు కానీ ఎప్పుడైతే ఈ జోన్ ఎంచుకుంటారో అది ఒక సీరియస్ టోన్ నుంచి ఒక అనిల్ రావు పూడి జోన్కి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు ఎఫ్ టు ఎఫ్ త్రీ సినిమాల్లో కామెడీ కోసం పెట్టే ఆ ఓవర్ ద టాప్ రియాక్షన్స్ ఏమున్నాయో అదే తీసుకొచ్చి మీరు ఒక్కొక్క భయాన్ని క్రియేట్ చేయడానికి లేకపోతే హీరో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పడానికి పెడితే అది ఇంపాక్ట్ అవ్వదు అది అది డిస్కనెక్ట్ అవుతుంది సో నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈగల్ అండ్ అబో యావరేజ్ నాట్ బోరింగ్ పార్ట్లీ ఎంగేజింగ్ అప్పుడప్పుడు చిరాకు దొబ్బింగ్ సినిమా ఈ వీకెండ్కి నీట్గా టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయి చూడొచ్చు అంతగా ఇబ్బంది ఏం పెట్టదు అండ్ సినిమా బోర్ కూడా కొట్టదు సో ఇదండి ఈగల్ మీద నా రివ్యూ కమ్ ఫైనల్ ఒపీనియన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో మీద మీ థాట్స్ కామెంట్స్ ద్వారా చెప్పండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం సెలవు